పిల్లలు ఇబ్బంది పడుతుంది. క్యూలో నిలబడుకుంటుంటే కోసం ఆన్లైన్ లో 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి బుక్ చేసుకున్నాం. ఎవరు నుంచి ఉంటారన్నా ఇప్పుడు మేము నిల్చున్న దేనికి గేట్ బయట నుంచి దేనికి ఇలా డబ్బులు మేమే కలిసి మేమే కట్టి మేమే బయట నుంచి అవాలా? ఇప్పుడు ఆన్లైన్ చేసుకుంటే మాకు జిఎస్టీ పడితే అవి రిటర్న్ కట్టిస్తారా? ఇప్పుడు నా 22 ద్వారా 229.5 పైసలు పడింది అన్న, ఆ 5 పైసలు ఇస్తారా? ఇప్పుడు గ్యారంటీ తెచ్చిస్తారు, ఎలా ఇస్తారు? ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ మీకు ఏం కావాలి? ఇప్పుడు ప్రధాన డబ్బులు అనేవి ఉంటే షో చేయమంటే షో చేయడంలా. ఇప్పుడు 3 అవర్స్ వెయిట్ చేయించారు అన్న, 3 అవర్స్ వెయిట్ చేయించారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? మధ్యలో అయిపోయింది అనుకో, మాకు సంబంధం లేదు, కామోష్ గా బయటకు వెళ్ళిపోవాలని చెప్తారు. ఇప్పుడు 3 అవర్స్ వేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు ఇస్తారు రెస్పాన్సిబిలిటీ? యాజమాన్యం దగ్గర పోలీసు కదా, పోలీసులు వాళ్ళే చుట్టుమంటే మమ్మల్ని గెట్టు చూసావన్నా. ఇదిగో ఇది ఇంకేం అడుగుతామన్నా? గేట్ అటు పక్క మీరు ఉన్నారు, ఇటు పక్క మేము ఉన్నాం, ఏమన్నా పనికి వచ్చా? మా దగ్గర ఏం లేవు, అడిగి బయట నొక్కారు. కనీసం చైర్లు అనేసి కూర్చుంటాం కదా, మా డబ్బులు తీసుకొని. షో మేము ఒక 15 నిమిషాలు ముందు వచ్చినాం, ముందు వచ్చి వెయిట్ చేసినాం, అసలు కరెంటే లేదు. నేను ఫస్ట్ టైం అనుకున్నా 12 గంటలకు దావాలు బంద్ చేస్తారా, పోలీసులు రాగానే అట్లనే బంద్ చేసారు. లోపలికి వచ్చినాం, మొత్తం బందే ఉన్నాయి. కొంతసేపు వెయిట్ చేయగానే స్విచ్ చేసారు, అలా మొత్తం వెళ్ళిపోయింది. దాని తర్వాత బయటకు పంపించారు, పైసలు రిఫండ్ అయితే షో నడవదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తే కొంతసేపు ఏమైనా మనకి చెప్పమంటే చెప్తలేరు. ఈ పోలీసు వాళ్ళు ఏమో మమ్మల్ని బయటకు పంపిస్తారు. మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళేమో షో చేస్తాను, లోపల మేనేజర్ వాళ్ళు అంటారు, వీళ్ళేమో షో అయ్యారు లొల్లి అవుతుందని వాళ్ళు పంపిస్తారు. ఓ పైసలు ఇడిస్తాను, ఇడు పంపిస్తా చిల్లర్లు ఇవ్వని వాళ్ళు అంటారు. 3 గంటలు నాకు ఏమన్న చిల్లర నాయన దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళు సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడకవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.